हेलो फ्रेंड्स, डॉक्टर सोम्याजुला होम्योपति चैनल की स्वागत. मन सनशाइन विटामिन अंटे विटामिन डी दीन गुरिंचि तेलुसुकुंदाम. नीकु गनक तरचू काळ्ळ नोप्पुलु वस्तुन्नायि लेदंटे कोंचेम पनि चेसिन तर्वात अयिना सरे बागा एक्कुव अल्सिपिनट्टुगा अनिपिस्तुन्नदि लेदंटे जॉइंट पेन्स अनेदि वस्तुन्नायि कोंचेम पनि चेसिन तर्वात एक्कुवगा ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. అది జలుబు దగ్గు అవ్వచ్చు, లేదంటే అది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేదంటే ఒక దెబ్బ తగిలిన తర్వాత కొంచెం హీల్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతున్నది, లేదా డిప్రెషన్గా ఉంటుంది, కొంచెం మానసికంగా లోగా ఉంటుంది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎందుకో కొంచెం నెగిటివ్ థాట్స్ లాగా, లేదంటే కొంచెం డిప్రెషన్ టైప్లో అనమాట అనిపిస్తున్నది. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నది, మంచి పోషకాహారం తీసుకుంటున్నారు అయినా సరే జుట్టు రాలిపోతుంది. ఇలాంటి లక్షణాలు కనుక మీకు ఉంటే వెంటనే ఒక్కసారి మీ బ్లడ్లో ఉండే విటమిన్ డి లెవెల్స్ని ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయవలసిన అవసరం ఉన్నది. జనరల్గా బిట్వీన్ 50 to 100 యూనిట్స్ దాకా ఉండాలి బ్లడ్లో విటమిన్ డి అనేది. అది 30 to 50 యూనిట్స్ దాకా ఉన్నది అని అంటే అది తక్కువైంది, అంటే ఇన్సఫిషియన్సీ లెవెల్స్లో ఉన్నది అని అంటాం. కానీ అది 30 కంటే తక్కువ అయిపోయింది, సో అప్పుడు దాన్ని డెఫిషియన్సీ లెవెల్స్కి వెళ్ళిపోయింది అని చెప్తారు. సో డెఫిషియన్సీ లెవెల్స్ కనుక విటమిన్ డి వెళ్ళిపోతే చాలా రకాలైన ఈ సిమ్టమ్స్, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇవి ఇంకా చాలా రకాలైన సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. ఈ లక్షణాలు చిన్నపిల్లల్లో అయినా ఉండొచ్చు, పెద్దవాళ్ళలో అయినా ఉండొచ్చు, లేదంటే పురుషుల్లో అయినా సరే స్త్రీల్లో అయినా సరే ఎవరిలోని లక్షణాలు ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళ బ్లడ్ విటమిన్ డి లెవెల్ అనేది చెక్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే విటమిన్ డి అనేది మనకి జనరల్గా చాలా రకాలైన ఆహారాలు అసలు దొరకదు. సో మనకి దొరికే ఆహారం ఏంటి విటమిన్ డి అనేది? ఇది ఫిష్లో దొరుకుతుంది, అది కూడా ఎక్కువగా ఈ సముద్రపు చేపల్లోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఈ చేపలతో పాటు మష్రూమ్స్, కొన్ని రకాలైన మష్రూమ్స్లో దొరుకుతుంది. తర్వాత ఎగ్, అది కూడా ఎగ్ యోల్క్ అని అంటారు చూసారా, అంటే చందమామ ఏదైతే ఉంటుందో దాంట్లో దొరుకుతుంది. ఎక్కువ లెవెల్స్ ఉండవు కానీ దొరుకుతుంది. వీటికి మినహా మనకి ఇంకొక డైటరీ సోర్స్ అనేది విటమిన్ డికి లేదు. మీరు ఎంత మంచి ఆహారం తీసుకున్నా దాంట్లో విటమిన్ డి అనేది మాత్రం ఖచ్చితంగా ఉండదు. సో విటమిన్ డి మనకు దొరికేది వీటి నుంచి. అందుకనే బయటన మీరు చూసి ఉండొచ్చు ఈ కాడ్ లివర్ ఆయిల్ ట్యాబ్లెట్స్ దొరుకుతూ ఉంటాయి. సో దాంట్లోని ఫిష్ నుంచి తీసిన ఆయిల్ అనమాట, ఫిష్ లివర్ నుంచి తీసిన ఆయిల్ అనేది విటమిన్ డి డెఫిషియన్సీకి వాడుతూ ఉంటారు. అట్లాగా ఎవరికైనా వెజిటేరియన్స్కి ఈ మష్రూమ్ కానీ ఎగ్ కానీ ఫిష్ తినని వాళ్ళకి ఎవరికైనా విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నది అని అంటే త్రూ ఇంటేక్ ఎవరైనా పెంచుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా సప్లిమెంట్స్ తీసుకోవాల్సిందే. ఇలాగా విటమిన్ డి ట్యాబ్లెట్స్ అని కానీ కాడ్ లివర్ ఆయిల్ ట్యాబ్లెట్స్ అని కానీ తీసుకోవాలి. అది తప్ప వేరే ఆప్షన్ అనేది ఉండదు. ఈ డైటరీ సోర్స్ అండ్ సప్లిమెంటరీ సోర్స్ కాకుండా మనం విటమిన్ డి పెంచుకోవడానికి మరొక అద్భుతమైన సోర్స్ ఉన్నది, అది ఎండ. ఎండలో కనుక మనం ఎక్స్పోజ్ అయ్యి ఉంటే దానివల్ల విటమిన్ డి అనేది మన బాడీ దాని మట్టుకు అది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. మన బాడీలోని విటమిన్ డి కావాలి అని అనుకుంటే బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం జనరల్గా ఉండదు, మనం గనక కరెక్ట్గా ఎండకి ఎక్స్పోజ్ అయ్యి ఉంటే. సో మీరు ఒక్కసారి గమనిస్తే పాతకాలం వాళ్ళు, లేదంటే ఇప్పటికి కూడా కొన్ని పల్లెటూరులోని ఈ మగవాళ్ళు షర్ట్ లేకుండా ఉంటారు, ఆడవాళ్ళు జాకెట్ కూడా వేసుకోకుండా పొలంలో పనిచేయడం అలాంటివి చేస్తుంటారు పాతకాలం వాళ్ళు. వాళ్ళని మనం కొంచెం అనాగరికులని, లేదంటే పల్లెటూరు వాళ్ళని, పెద్దగా చదువుకోలేదు కాబట్టి అలాంటి పాత పద్ధతులు ఫాలో అవుతున్నారు అని చెప్పేసి ఎగతాళి కూడా చేస్తూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే ఈరోజు డాక్టర్స్ అందరూ సజెస్ట్ చేసేది అదే, ఈ సన్లైట్ నుంచి కనుక మనం విటమిన్ డిని తీసుకోవాలి అని అనుకుంటే మనం ఎండలోని ఎక్స్పోజ్ అయ్యి ఉండాలి. అది కూడా మన బాడీలో ఉండే ఒక మేజర్ పార్ట్ ఏది అని అంటే వీపు. ఆ వీపుని ఎండకి ఎక్స్పోజ్ చేయగలిగితే అబ్జార్ప్షన్ అనేది బాగా అవుతుంది. సో మనం ఎండలో నించుంటే ఏంటి అవుతుంది? ఎండలో నించున్నప్పుడు మనం చర్మంలోనే ఉండే కొలెస్ట్రాల్, ఎస్ మీరు కరెక్ట్గానే వింటున్నారు, కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో దీనివల్ల మనం హార్ట్కి మరొక కంప్లైంట్స్కి భయపడుతూ ఉంటాము. ఆ కొలెస్ట్రాల్ స్కిన్ కిందనున్నప్పుడు అది ఏంటవుతుందంటే కన్వర్ట్ అవుతుంది సన్లైట్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత. ఈ సన్లైట్లో కూడా అల్ట్రా వైలెట్ బి రేస్ అని ఉంటాయి. ఈ అల్ట్రా వైలెట్ బి రేస్ కొలెస్ట్రాల్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇవి ఒక ప్రీ విటమిన్ డి అని
ఒక ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది తర్వాత విటమిన్ డి కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ విటమిన్ డి అనేది పేరుకి మనం విటమిన్ చెప్తున్నా సరే, ఇది చాలా చాలా పవర్ఫుల్, ఆల్మోస్ట్ ఒక హార్మోన్ లాగా పనిచేస్తుంది. సో జనరల్గా చెప్తూ ఉంటాం, ఈ ఆడవాళ్ళకి పీసీఓడి కంప్లైంట్ అని కానీ మెన్స్ట్రువల్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తున్నది అని, లేదంటే థైరాయిడ్ కంప్లైంట్ అని, లేదంటే డయాబెటీస్, ఇవన్నీ హార్మోన్ కంప్లైంట్స్ కదా. సో అంతే పవర్ఫుల్గా ఉంటుంది విటమిన్ డి. విటమిన్ డి అనేది మన బాడీలో ఉండే ప్రతి సెల్ మీద యాక్ట్ చేస్తుంది. ప్రతి సెల్లోని విటమిన్ డి రిసెప్టర్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి సెల్ మీద ఏదో ఒక రకమైన ప్రభావం చూపించే విటమిన్ ఏదైనా ఉంది అంటే అది విటమిన్ డి. అందుకని చాలా చాలా కీలకం ఈ విటమిన్ డి అనేది మన బాడీలోని సఫిషియంట్ లెవెల్స్ ఉండడాని గురించి. కానీ ఈరోజు గనక మన దేశంలో ఒక 100 మందిని మీరు విటమిన్ డి లెవెల్స్ కోసం టెస్ట్ చేస్తే, దాంట్లో 70% మందికి విటమిన్ డి అనేది డెఫిషియెంట్గానే ఉంటుంది. ఇన్సఫిషియన్సీ లెవెల్స్లో కొందరికి ఉంటే చాలా ఎక్కువ మందికి డెఫిషియన్సీ లెవెల్స్ ఉంటాయి. అంటే వాళ్ళ బాడీలో ఉండవలసిన దానికంట చాలా 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 తక్కువగా ఉంటుంది. దానివల్ల స్టార్టింగ్లో కొన్ని చెప్పాం, ఇలాగా బాడీ పెయిన్స్ అని మరొక కంప్లైంట్స్ వస్తుంటాయి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి, ఎండింగ్లో చెప్తాము. కానీ ఈ డెఫిషియన్సీ లెవెల్ నుంచి వీళ్ళు బయటకు రావాలి అని అంటే, ఓకే, ఈ టాబ్లెట్స్ అండ్ ఫుడ్ కాకుండా ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం అనేది ఒక మార్గం అని చెప్తున్నాం. సో అసలు ఈ ఎండకి ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వాలి, బెస్ట్ టైం ఈ రీసెర్చ్ తర్వాత నిర్ధారించింది ఏంటి అని అంటే, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపల, అంటే కొంచెం ఎండ ఎక్కువగానే ఉన్న టైంలో అనమాట. ఆ టైంలోని అల్ట్రావైలెట్ బి రేడియేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఆ టైంలో మనం ఎండలోని ఒక 15 నిమిషాలైనా సరే మనం కూర్చోగలిగితే వీలైనంత వరకు బాడీని ఎక్స్పోజ్ చేస్తాం. పురుషులైతే వీలైతే షర్ట్ లేకుండా ఎండలో కూర్చోవడం అనేది, స్త్రీలు వీలైనంత వరకు స్కిన్ని ఎక్స్పోజ్ చేయడానికి వీలైనంత వరకు చేసి ఒక 15 నిమిషాలు కూర్చుంటే వాళ్ళకి వాళ్ళ బాడీకి కావాల్సినంత విటమిన్ డి ప్రొడ్యూస్ చేసుకోవడానికి వీలవుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉన్నది. అందరూ ఒకే రంగులో ఉండరు. కొందరు తెల్లగా ఉన్నారు అని అంటే కొందరు చామంచాయగా ఉంటారు, మరికొందరు నల్లగా ఉంటారు, స్కిన్ కలర్ అనేది. సో ఈ రకరకాల కలర్స్ ఎందుకు వచ్చాయి మనకి? మన స్కిన్ మీద ఉండే సెల్స్ లోపల మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ మన స్కిన్ మీద పడే సన్లైట్ని రిఫ్లెక్ట్ చేయడానికి అనమాట, అంటే లోపలికి వెళ్ళనివ్వకుండా బ్లాక్ చేయడానికోసం ఉన్నది. ఎవరికైతే ఈ మెలనిన్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు నల్లగా కనబడతారు, ఎవరికైతే బాగా తక్కువగా ఉంటుందో మెలనిన్ అనేది స్కిన్లోని వాళ్ళు తెల్లగా కనబడతారు. మీరు ఫెయిర్ అండ్ లవ్లీ కానీ మరొక స్కిన్ ప్రోడక్ట్ గురించి ఎప్పుడైనా టీవీలో యాడ్ చూసినప్పుడు చూపిస్తారు కదా, ఆ స్కిన్ లోపల చిన్న చిన్న బ్లాక్ డాట్స్ లాంటివి ఉన్నాయి, ఆ క్రీమ్ వాడితే అది ఆ డాట్స్ అనేవి తగ్గిపోతాయి, అందువల్ల మీరు తెల్లగా అయిపోతారు అని చెప్పి. సో ఆ డాట్సే మెలనిన్ అనమాట. సో ఎవరికైతే ఎక్కువ మెలనిన్ ఉందో వాళ్ళు నల్లగా కనబడతారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఎవరికైతే మెలనిన్ ఎక్కువగా ఉందో నల్లగా ఉన్న వాళ్ళకి ఎండలో కూర్చున్నా సరే సన్లైట్ అనేది స్కిన్ లోపలికి ఎక్కువగా ప్రవేశించదు. దానివల్ల వాళ్ళు ఎండలోని విటమిన్ డి గురించి కూర్చున్నప్పుడు తెల్లగా ఉండే వాళ్ళకంటే ఎక్కువసేపు కూర్చోవలసిన అవసరం ఉంటుంది. అంటే కూర్చోవడం అంటే కాదు, మీరు అక్కడ నుంచి ఎక్సర్సైజ్ చేసుకున్న తప్పలేదు. సో ఎక్కువసేపు అనమాట, ఆల్మోస్ట్ డబుల్ ద టైం అనమాట. సో ఒక తెల్లగా ఉండే వ్యక్తి ఎండలో 15 నిమిషాలు కనుక ఉంటే, బాగా నల్లగా ఉన్న వ్యక్తి కనీసం 1/2 గంట అయినా సరే ఎండలో ఉండవలసిన అవసరం ఉంటుంది. అప్పుడు వాళ్ళకి సఫిషియంట్ లెవెల్స్ అయినా విటమిన్ డి ప్రొడ్యూస్ చేయడానికి వీలవుతుంది. కానీ ఈ ఎండలో ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే, డీహైడ్రేట్ అవ్వకుండా, అంటే కొందరికి సన్స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది, స్కిన్ బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది, అలాగ అవ్వకుండా జాగ్రత్త పడాలి. సో ఎండలో ఉన్నా సరే హెడ్ని కవర్ చేసుకుని ఉండాలి. సో మేబీ ఒక క్యాప్ కానీ, లేదంటే పైన హెడ్ కోసం సరిపడే అంత ఒక చిన్న గొడుగులాగా కానీ ఏదైనా పెట్టుకుని దాని తర్వాత ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి, లేదంటే మధ్య మధ్యలో వాటర్ తాగుతూ ఉండాలి. కళ్ళకి ఎక్కువగా ఎండ ఎక్స్పోజ్ అయినప్పుడు ఖచ్చితంగా కళ్ళ లోపల కొంచెం డ్యామేజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మేబీ కళ్ళకి గాగుల్స్ పెట్టుకోవడం అని కానీ, లేదంటే ఆడవాళ్ళు ఒక చున్నీలాగా ఏదైనా పెట్టుకుంటే కళ్ళ లోపలికి ఎండ అనేది వెళ్లకుండా ఉంటుంది. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎండకి ఎక్స్పోజ్ అవుతున్నామని చెప్పేసి మరొక రకమైన ఇబ్బంది పడకూడదు. ఇంకొక కేర్ఫుల్గా ఉండవలసిన విషయం ఏంటంటే,
ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు మన స్కిన్ లోపల ఉండే కొలాజిన్ ఫైబర్స్ దేనివల్ల అయితే సాఫ్ట్నెస్ ఉంటుందో స్కిన్కి ఇలాస్టిసిటీ అనమాట స్కిన్ బాగా స్ట్రెచ్ అవ్వగలుగుతుందో అవి కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎండకి ఎక్స్పోజ్ అవుతున్న టైం అనేది జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మరీ ఎక్కువసేపు కంటిన్యూస్గా ఎండలో పనిచేసే వాళ్ళ స్కిన్ చూడండి కొంచెం థిక్గా లెదరీగా అయిపోతుంది ఎస్ వాళ్ళకి విటమిన్ డి లెవెల్స్ బాగుండొచ్చు కానీ స్కిన్ పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు కదా సో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని మీ లెవెల్స్ని బ్లడ్ విటమిన్ డి లెవెల్స్ని మానిటర్ చేసుకుంటూ ఎంతసేపు ఉండాలి అనేది మీ స్కిన్ కలర్కి మీరుండే ప్రాంతానికి అనుకూలంగా జాగ్రత్తగా మీకు మీరు అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతేకాదు మీరు కానీ కొండ ప్రాంతంలో ఉంటున్నారు అని అంటే మేబీ ఇంకొంచెం ఎక్కువసేపు ఎండలో ఉండవలసిన అవసరం ఉంటుంది సో ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఎవరికి ఉంటుంది అని కొందరికి డౌట్ ఉంటుంది సో ఎవరికి ఎక్కువగా అవకాశం ఉంటుందంటే ఎవరైతే ఒక క్లోజ్ రూమ్స్లోనే ఎక్కువసేపు ఉంటారు అంటే ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ క్లోజ్ రూమ్లో అన్నమాట ఎండకి అసలు ఎక్స్పోజ్ అవ్వరు పగలిపోటు బయటికి వెళ్ళే అవసరం తక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది అంతేకాదు బయటికి వెళ్ళినా సరే ఫుల్గా బాడీ ప్యాక్ అయి ఉంటుంది అంటే ఈ ఫుల్ హ్యాండ్ షర్ట్స్ ప్యాంట్స్ లేదంటే ఈ మొహానికి కూడా స్కార్ఫ్స్ అవన్నీ కట్టేసుకుని చేతికి గ్లవ్స్ కొడుక్కుని ఎండకి ఏమాత్రం కూడా స్కిన్ ఎక్స్పోజ్ కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఎవరికైతే స్కిన్ కొంచెం డార్క్గా ఉంటుందో వాళ్ళకి మరింత ఎక్కువ ఛాన్స్ ఉంటుంది విటమిన్ డి డెఫిషియన్సీ రావడానికి థర్డ్ ఎవరైతే కొంచెం ముసలి వాళ్ళు ఉంటారో వయసు పేరిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ థింగ్ అనేది ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో ప్యూర్ వెజిటేరియన్ అసలు ఎగ్ అండ్ మష్రూమ్స్ కూడా తీసుకోరు అలాంటి వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది అండ్ లాస్ట్లీ ఎవరికైతే సన్స్క్రీన్ లోషన్ మరీ ఎక్కువగా వాడే అవకాశం ఉంటుందో ఈ సన్స్క్రీన్ లోషన్ ఏం చేస్తుంది మీ స్కిన్లో ఉండే మెలనిన్ చేసే పని ఈ సన్స్క్రీన్ చేస్తుందన్నమాట ఎవరికైతే బాగా తెల్లగా ఉంటారో వాళ్ళు ఏమాత్రమైనా ఎండలో కొంచెం ఎక్కువసేపు ఉన్నా వాళ్ళకి స్కిన్ బర్న్ అయిపోతుందో అలాంటి వాళ్ళ కోసం తయారు చేసింది ఈ సన్స్క్రీన్ లోషన్ అనేది దాన్ని కూడా ఒక లిమిట్లో వాడవలసిన అవసరం ఉంటుంది కానీ ఇప్పుడు అది ఇండిస్క్రిమినేట్గా చాలామంది వాడేస్తున్నారు ఎండ అనేది ఒక అన్హెల్దీ థింగ్ లాగా ఎండలోకి వెళ్ళడం అనేది ఒక ప్రమాదమైన పరిస్థితి వస్తుంది అనే ఒక భయంతో సన్స్క్రీన్ లోషన్ వాడటం చాలా ఎక్కువ అయిపోయింది ఎక్కడ ఎక్స్పోజ్ అయినా సరే బాగా అక్కడ పులిమేస్తున్నారు ఈ సన్స్క్రీన్ లోషన్ని అలాంటి వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ బాగా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది సో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చే సమస్యలు ఏంటి మనకి ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చినప్పుడు బోన్స్ మీద బాగా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే విటమిన్ డి అనేది కాల్షియంని అబ్జార్బ్ చేయడానికి బాగా హెల్ప్ చేసే విటమిన్ మీరు కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ కాల్షియం డైటరీ సోర్స్ కానీ తీసుకుంటున్నా సరే అది బాడీ లోపలికి వెళ్ళి బోన్స్ మీద డిపాజిట్ అయ్యి దాని ఆ కాల్షియం చేయవలసిన పని చేయాలి అని అంటే విటమిన్ డి లెవెల్స్ బాడీలో ఆప్టిమల్గా ఉండాలి అప్పుడే కాల్షియం అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది సో అందరికీ తెలిసిందే కదా కాల్షియం అనేది బోన్స్ మీద చాలా ఎక్కువ ప్రభావితం ఉంటుంది సో ఈ బోన్స్ అనేవి స్లోగా అరిగిపోతూ ఉంటాయి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది దాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అని అంటాం సో ఈ ఆస్టియోపోరోసిస్ అంటే జాయింట్స్ దగ్గర కానీ మరొక దగ్గర కానీ ఈ బోన్స్ అరిగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు విటమిన్ డి లెవెల్స్ చెక్ చేసి దాన్ని సప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉంటుంది అంతేకాదు ఈ బోన్ రిలేటెడ్ పెయిన్స్ ఏవైతే ఉంటాయో అది చిన్నపిల్లలు గ్రోయింగ్ పెయిన్స్ అని కానీ లేదా ఈ బ్యాక్ పెయిన్ అని లేదంటే ఈ సడన్గా జాయింట్ పెయిన్స్ అవన్నీ వస్తున్నాయి ఇలాంటి ప్రతి సందర్భంలోని విటమిన్ డి లెవెల్ని మనం చెక్ చేసుకుంటే వాటి లెవెల్స్ కానీ ఆప్టిమల్గా లేకపోతే దాన్ని సప్లిమెంట్ చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది సో జనరల్గా ఈ విటమిన్ డి లెవెల్స్ ఎస్టాబ్లిష్ అయిపోతే నార్మల్ లెవెల్స్కి బై డిఫాల్ట్ ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి ఈ చిన్నపిల్లల్లో ఎస్పెషలీ ఏమాత్రం కొంచెం పనిచేసినా సరే కొంచెం ఆడుకున్నా సరే కాళ్ళు నొప్పిడుతున్నాయని కాళ్ళు పట్టుమని అడుగుతున్నారు ఈ బోన్స్ నొప్పిడుతున్నాయని అంటే వాళ్ళకు కూడా విటమిన్ డి లెవెల్స్ మనం చెక్ చేయించవచ్చు లేదంటే ఎండలో ఆడమని చెప్పాలి వాళ్ళకి అంతేకాదు ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళలోని ఈ మసిల్స్ అండ్ నర్వ్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి
సో డ్యామేజ్ అవ్వడం అంటే ఒక నార్మల్ మసిల్ కాంట్రాక్షన్ కి నర్వ్ ఇంపల్స్ కండక్షన్ కోసం విటమిన్ డి అలాగే కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో డెఫిషియన్సీ వచ్చినప్పుడు కాల్షియం ఫాస్ఫరస్ కూడా డెఫిషియంట్ లెవెల్స్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి క్రాంప్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం పనిచేసినా బాగా ఎక్కువగా అలసిపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళకి స్టామినా అనేది ఓవరాల్గా తగ్గిపోతుంది, అలసట బాగా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలాగే ఈ విటమిన్ డి అనేది సైకలాజికల్ హెల్త్ గురించి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కొన్ని రీసెర్చెస్లోని తెలుస్తుంది. అంటే డిప్రెషన్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళల్లోని విటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉండడం అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దీన్ని కంప్లీట్గా ఎస్టాబ్లిష్ ఇంకా పూర్తిగా చేయకపోయినా సరే విటమిన్ డి లెవెల్స్ ఇంప్రూవ్ అయినప్పుడు వాళ్ళ మూడ్ స్వింగ్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయినట్టుకు అబ్జర్వ్ చేశారు ఇనీషియల్ రీసెర్చ్లో. సో అందుకని మానసికంగా హెల్దీగా ఉండాలి అని అంటే విటమిన్ డి లెవెల్స్ని కూడా కాన్సన్ట్రేట్ చేసి ఇంప్రూవ్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఈ స్ట్రెస్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు విటమిన్ డి లెవెల్స్ ఒకసారి చెక్ చేయించుకుని సో దాన్ని సప్లిమెంట్ చేయడం వల్ల ఖచ్చితంగా బెనిఫిట్ అనేది ఉంటుంది. మరికొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి 100% ప్రూవ్ అని అయితే కాదు, కానీ ఇనీషియల్ రీసెర్చ్ అనేది ఇంకా స్టార్ట్ చేశారు ఈ దిశగా. సో క్యాన్సర్ ట్రీట్మెంట్లోని, డయాబెటీస్ ట్రీట్మెంట్లోని, అలాగే హెయిర్ ఫాల్లోని, వీటిలోని విటమిన్ డి లెవెల్స్ అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి, దానివల్ల వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పేసి డాక్టర్స్ అండ్ రీసెర్చర్స్ కనుక్కోవడంతో ఇప్పుడు వాళ్ళకి ఈ విటమిన్ డి సప్లిమెంటేషన్ చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతోంది అని చెప్పేసి, అలాగే మార్టాలిటీ రేట్ తగ్గుతోంది అని చెప్పి, హెయిర్ ఫాల్ తగ్గుతోంది, వూండ్ హీలింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎవరికైనా ఆపరేషన్ అయింది లేదంటే దెబ్బ తగిలింది లేదంటే ఫ్రాక్చర్ అయ్యింది ఇలాంటి వాళ్ళకి విటమిన్ డి అనేది సప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళు త్వరగా కోలుకోగలుగుతున్నారు. ఇలాంటి వాటి మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే విటమిన్ డి అనేది ఐసోలేటెడ్గా ఎప్పుడు వర్క్ చేయలేదు, ఇది ఒక గ్రూప్ అన్నమాట ఎప్పుడైనా సరే. సో విటమిన్ డితో పాటు విటమిన్ ఏ, కే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, అలాగే మెగ్నీషియం అనే మినరల్ ఏదైతే ఉందో ఇది ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో వీటిని అన్నిటినీ మానిటర్ చేసుకోవాలి. ఏ ఒక్కటి డిస్టర్బ్ అయినా సరే మరొక దాని మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో అందుకని వీటిని అన్నిటినీ మనం జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటే చాలా మటుకు డిసీజెస్ వాటి మటుకు అవి తగ్గిపోతూ ఉంటాయి. అంతేకాదు ఈ విటమిన్ డి సప్లిమెంట్స్ మీరు ఎప్పుడైనా తీసుకున్నా సరే, టాబ్లెట్ ఎప్పుడు తీసుకోవాలి అని ఒక ప్రశ్న ఉంటుంది. సో దీన్ని రాత్రి తీసుకోవాలా పగలు తీసుకోవాలా అని చెప్పేసి, మీరు కనుక కాడ్ లివర్ ఆయిల్ టాబ్లెట్ కానీ విటమిన్ డి టాబ్లెట్ కానీ వాడుతున్నారు అని అంటే బెస్ట్ టైం అనేది డే టైం తీసుకోండి. ఎందుకంటే నైట్ టైం తీసుకుంటున్నప్పుడు కొందరికి ఇన్సోమ్నియాకి ట్రిగర్ చేస్తోంది అని చెప్పేసి, నిద్ర పట్టట్లేదు, నిద్ర డిస్టర్బ్ అవుతోంది అని చెప్పి అబ్జర్వ్ చేయడం జరిగింది. సో వై టేక్ ద రిస్క్. ప్రిఫరబుల్గా భోజనంతో పాటు తీసుకోవాలి, ఎందుకంటే విటమిన్ డి అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. దీన్ని మనం ఓన్లీ వాటర్తో మింగేసి ఖాళీ కడుపు మీద తీసుకుంటే అంతలాగా అబ్జార్ప్షన్ జరగట్లేదు అని అబ్జర్వ్ చేశారు. అందుకని భోజనం అయిపోయిన వెంటనే లేదంటే భోజనంతో పాటు ఈ టాబ్లెట్ని వేసుకోవడం వల్ల అబ్జార్ప్షన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో అందుకని మీరందరూ మీ లెవెల్స్ ఆఫ్ విటమిన్ డిని చెక్ చేయించుకోండి. చెక్ చేయించడంతో పాటు ఇప్పుడు మనం చెప్పిన డైటరీ సోర్స్ లేదంటే బెస్ట్ ఎప్పుడైనా సరే సన్లైట్, గుర్తుంది కదా, మార్నింగ్ 10 to 1 వీలైనంత వరకు స్కిన్ని ఎక్స్పోజ్ చేసి ఐస్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ సన్ స్ట్రోక్ తగలకుండా డిహైడ్రేట్ చేసుకుంటూ మీరు కనుక ఎండలో ఉంటే మీ లెవెల్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. మీకు దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయేనంటే కిందన కమెంట్ సెక్షన్లోని మీ క్వశ్చన్స్ని అడగవచ్చు. నాకు వీలైనంత వరకు ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ దమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మా ఈ ఛానల్ మీకు నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ ఐకన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.